తమ్మ బాబు సూర్తి మహిళలకు భవిష్యత్ గ్యారెంటీ కింద బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక బాండ్ రూపంతో వారి సంతకాలు చేసి మీకు అందజేయమని బాబు గారు పంపించారమ్మ ఇది మహాశక్తి పథకం భాగంగా తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా 15,000 చెప్పున ఏడాదికి 15,000 చెప్పున వస్తుంది అలాగే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళ నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1500 రూపాయలు వస్తాయి దీపం పేరుతో సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం కలుగుతుంది ఈ పథకాలను స్వయంగా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి రూపొందించి ఇంకా కొన్ని పథకాలు దీన్ని యాడ్ చేస్తారు ముందు సూపర్ 6 కింద కొన్ని పథకాలు ప్రవేశపెట్టి మీ దగ్గరికి పంపించారమ్మ దీనికి మీ ఉద్దేశం చెప్పండి ఇదైతే బాగుందండి నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డైరెక్ట్ కాలేజ్ కి పడిపోయేవి యువగాలం అయితే నాకు నేను 2 ఇయర్స్ లో పాస్ అవుట్ అయిపోతాను నా బీటెక్ అయిపోతుంది అది నాకు జాబ్ రాకపోతే 3000 నాకు మా పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండడానికి నాకు 3000 ఉపయోగపడుతుంది ఉచిత బస్ అయితే నేను కాలేజ్ కి వెళ్ళడానికి అయ్యి ఖర్చు అవుతుంది కాబట్టి అది ఉచితం అయితే మేము డైరీ వెళ్ళడానికి బాగుంటుంది మాకు తల్లికి వందనం అయితే మా చెల్లెళ్ళు ఉన్నారు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇద్దరు ఉంటే ఒకరికే పడుతుంది వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు మంచి స్కూల్స్ లో జాయిన్ అవ్వడానికి ఇద్దరికి పడుతుంది అంటే వాళ్ళు మంచిగా చదువుకోవడానికి ఉంటది 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి 1500 అయితే ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది తెలగల పాకెట్ మనీ కింద వాటికి 1500 సిలిండర్ ఉచిత సిలిండర్ అది మధ్యతరగతి వాళ్ళకి లేని వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే పెరిగిపోయింది ఫ్రెండ్లీ నిత్యావసర వస్తువులు కూడా చాలా కాస్ట్ అయిపోయింది ఇదే కొంచెం ఉపయోగపడుతుందండి రైతులకు అయితే 20,000 వాళ్ళు ఇప్పుడు చాలా రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది 20,000 వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళు జీవించడానికైనా బీసీ రక్షణ అయితే మాకు కొంచెం సపోర్టివ్ గా ఉంటది మేము గర్ల్స్ అయితే బయటికి వెళ్ళడానికి కొంచెం భయపడతారు కాబట్టి ఇప్పుడు బీసీ ఇలాంటి రక్షణ వస్తే మాకు ధైర్యంగా ఉంటుంది మేము బయటికి వెళ్ళడానికి అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇలా చేయడం మాకు నచ్చింది బాగా ఉపయోగపడుతుంది నాకు ఫస్ట్ ఓట్ వచ్చింది ఇయరే ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ఓటేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఓట్ ఆయన్నే గెలిపేద్దాం అనుకుంటున్నాను ఐటీ కంపెనీస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఐటీ కంపెనీస్ తీసుకొచ్చారు జగన్ వచ్చిన తర్వాత ఐటీ కంపెనీస్ తగ్గిపోయినాయి జాబ్స్ కూడా నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు బీటెక్ చదివిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఐటీ కంపెనీస్ ఇంకా వస్తాయి ఇలా నిరుద్యోగులు అయితే ఉండరు అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇచ్చుకోవడం వల్ల మా భవిష్యత్ బాగుంటది వీళ్ళకే మా ఓటు జగన్ ఇచ్చిన పథకాలు కంటే ఈ పథకాలు బాబు గారు పెట్టిన సూపర్ 6 మహాశక్తి పథకాలు ఎలా ఉన్నాయమ్మ మీకు మాకు బాబు గారు పెట్టిన మహాశక్తి పథకాలు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి సార్ ఆడబిడ్డ అనేది ఎప్పుడో 40 సంవత్సరాలు దాటితేనే కానీ 18 ఏళ్ళు వచ్చే కాదు ఇప్పుడు ఈ బాబు గారి పథకాలు నెలకి 1500 సంవత్సరానికి 18 ఏళ్ళు 18 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరికి వస్తాయని చెప్తున్నారు ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు సార్ ఎప్పుడు ఇంకా 10 సంవత్సరాలు గడాలని ఆలోచించుకునేదాన్ని నేను ఇప్పుడు ఈ పథకం ద్వారా నాకు 30 సంవత్సరాలకి 18 ఏళ్ళు వస్తాయని ఆశగా ఉంది సార్ అలాగే తల్లికి వందనం ఏడాదికి 15,000 బిడ్డకి ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు తెలుసుకుంటే అంతమంది బిడ్డలకి ఇస్తానని బాబుగారు చెప్తున్నారు జగన్ ప్రభుత్వం అయితే ఏదో ఒక బిడ్డకే వచ్చి సార్ అది కూడా ఇచ్చేవారు కాదు 6500 ఒకసారి అయితే 6500 ఇంకోసారి వేసేవారు సార్ కానీ ఇప్పుడు బాబుగారి పథకంలో ప్రతి ఒక్కరికి ఎంతమంది బిడ్డలు చదువుకుని అంతమంది బిడ్డలకి 15,000 వస్తాయన్నారు అది కూడా మాకు ఆనందదాయకంగానే ఉంది తర్వాత అన్నదాత పథకం ద్వారా సంవత్సరానికి 20,000 5 సంవత్సరాలకి 1,00,000 రూపాయలు అందుకుంటారు రైతులు రైతు వెన్నుముక కదా సార్ రైతు కుటుంబ రైతు భరోసా కూడా మాకు నచ్చింది సార్ అన్నదాత పథకం ద్వారా అలాగే యువగాలం ప్రతి నిరుద్యోగికి నెలకి 3,000 సంవత్సరానికి 36,000 అబ్బాయి ఉన్నారు సార్ ఎంబీఏ చేశాడు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం ఉండక అలా ఖాళీగా తిరుగుతున్నాడు ఏదో అబ్బాయి ఏదో చేసుకుందామని ఆశ ఉంటుంది కదా సార్ ఇప్పుడు 36,000 అందాయనుకో వీడి అబ్బాయికి ఏదో ఖర్చుపోతుంది పిల్లల్ని చదివించుకోవడానికో లేకపోతే ఏదో ఇల్లు పెట్టుకోవడానికో ఏదో అది కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది సార్ ఫ్రీ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇప్పుడు గ్యాస్ తెచ్చుకుందామని సార్ అయిపోతుంటే మళ్ళీ 4 నెలల వరకు తెచ్చుకోవడానికి డబ్బులు ఏమి లేదు ఈ 3 సిలిండర్లు కూడా మాకు చాలా బాగా నచ్చింది సార్ ఈ పథకం కూడా అలాగే నీటి కొలాయి నీరు తాగునీరు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇది కూడా మాకు నచ్చింది స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం సార్ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే డబ్బులు భర్తను అడగాలి కొడుకుని అడగాలి
ఆ గొడవ ఏమీ లేకుండా ఫ్రీగా స్త్రీలు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. ఈ పథకాలన్నీ మాకు నచ్చాయి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ మహాశక్తి తల్లికి వందనం. పేరుతో మీ ఇంట్లో ఎంతో మంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాది 15 తర్వాత ఆడబిడ్డ నిధి మనకి 18 నిండిన ప్రతి స్త్రీకి నెలకు 15. ప్రజెంట్ జగన్ గారి పరిపాలనలో బాబుగారు వస్తే ఇది మాకిస్తారని మేము అనుకుంటున్నాం. దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. మాకు చాలా ఆనందంగా ఉంది. 3 గ్యాస్ సిలిండర్ వచ్చినందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రతి జగన్ గారి పాలనలో ఉన్నాయా? జగన్ గారి పాలన పాలన మనకి ఇచ్చారు కాబట్టి ఇవన్నీ మనకు వర్తిస్తాయి. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం. రైతుకు ప్రతి ఒక్కరికి మనీ అనేది చాలా అవసరం కాబట్టి 20,000 బాగుగా ఇస్తారు కాబట్టి మేము చాలా హ్యాపీగా చెప్పాలి. 20 లక్షల మంది యువతకు నిరుద్యోగులకు యువతలకు ఇది నుంచి జనకు 3,000 నిరుద్యోగులు అంటే ఈ జనరేషన్ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మంది జాబులు లేక రోడ్లు వాళ్ళకి కూడా 3,000 అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతి ఇంటికి నిరుద్యోగం ఎవరో ఒకరు అనేది ఉన్నారు. బస్సు ప్రయాణాలు కూడా ఉచితం ఉన్నాయి. బస్సు ప్రయాణాలు కూడా ఉచితంగా ఉంటాయి. ఎక్కడికి ఎంత దూరం ఉచితంగా ప్రయాణం.